ఇలాంటి వీడియోస్ కోసం ఆధునిక ట్రాక్టర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆలోకి యాక్టివేషన్ చేసుకోండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఆల్రెడీ మీరు థంబ్నైల్లో చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మనం ఏ ఇంప్లిమెంట్స్, వాటి ధర ఎంత పడుతుంది ఏంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి నేను 250 లైక్స్ అనేది టార్గెట్ అనేది ఇస్తున్నాను. మీలో ఎవరైనా వీడియో ఇన్ఫర్మేషన్గా అనిపించిన వాళ్ళు మాత్రం కంపల్సరీ ఒక లైక్ అనేది ఇచ్చుకోండి. లేట్ చేయకుండా ఇక వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి 2 MB ప్లగ్, అంటే 2 మడకలు. దీని కాస్ట్ వచ్చేసి ప్రజెంట్ కొత్తది వచ్చేసి 55,000 చెప్తున్నారు. మాట్లాడితే 2,000 అటు ఇటు తగ్గిస్తారు. కొత్తది వచ్చేసి 55,000 ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది వాటి ధర. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ ఉల్టా పల్టా నాగలి అంటే రివర్స్ 3mbploughs అంటారు కదా, వాటి ధర వచ్చేసి నా అంచనా ప్రకారం 90,000 నుంచి 1,00,000 వరకు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి 3 MB ప్లవ్, అంటే 3 మడకలు, అంటే మా ఏరియాలో మేము 3 మడకలు అని అంటాము. దీని ధర వచ్చేసి ప్రజెంట్ మాకు దగ్గరలో ఉన్న ఇంజనీరింగ్ వర్క్స్లో అడిగితే 50,000 చెప్తున్నారు. మాట్లాడుకుంటే 2,000 తగ్గిస్తారు. సేమ్ అలాగే రివర్స్ 3mbploughs, అంటే 3 MB రివర్స్ 3mbploughs ఉల్టా పల్టా నాగలు కూడా సేమ్ అంతే. నా అంచనా ప్రకారం వచ్చేసి 80,000 నుంచి 90,000 వరకు ఉండొచ్చు. ఇది కరెక్ట్గా ఇంత ఉండదని చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా రేట్లు ఉంటాయి. మీ ఏరియాలో ఎంత ఉందో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి 5 మడకలు, అంటే దీని కల్టివేటర్ కూడా అంటారు, కానీ మా ఏరియాలో 5 మడకలు అని ఉంటాము. దీని కాస్ట్ వచ్చేసి కొత్త వచ్చేసి 39,000 ఉన్నాయి. 39,000 మాట్లాడితే 2,000 తగ్గిస్తారు అంతే, 1,000 2,000 తగ్గిస్తారు ఏ ఇంప్లిమెంట్ అయినా సరే. మాకు దగ్గరలో ఎంగనూర్ అనే ఒక మండలం ఉంది, ఆ మండలంలో మాకు సూపర్గా వర్క్ చేస్తారు. గేజ్ కూడా అన్నీ సూపర్గా ఉంటాయి. మాకు దగ్గరలో ఆదునుంది, కానీ మేము ఎంగనూరుకే పోతాము. 50 కిలోమీటర్ లాంగ్ అయినా కానీ మాకు అక్కడ బాగా చేస్తారని అక్కడికే పోతాం ఏ ఇంప్లిమెంట్ అయినా సరే. దీని ధర మళ్ళీ చెప్తున్నాను, 39,000 ప్రజెంట్ నడుస్తున్నది. మాట్లాడితే 1,000 2,000 తగ్గిస్తారు. నెక్స్ట్ వచ్చేసి 7 మడకలు. ఈ 7 మడకలు వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి 50,000 ఉన్నాయి. ఇది కూడా సేమ్ అంతే, మాట్లాడితే 1,000 2,000 తగ్గిస్తారు. ఇక్కడ మీరు చూడవచ్చు గేజ్ ఎలా ఉందో. 7 మడకలు మా ఏరియాలో మేము 7 మడకలు ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి కల్టివేటరు, మా ఏరియాలో దీన్ని టిల్లర్ అంటాము. దీని ధర వచ్చేసి ప్రజెంటు 40,000 నడుస్తుంది. ఇది కూడా సేమ్ అంతే, ఏ ఇంప్లిమెంట్స్ అయినా సరే 1,000 2,000 తగ్గిస్తారు మాట్లాడితే. గాయస్, మీ ఏరియాలో ఎంత ఉందో కల్టివేటర్ ప్రైస్ అనేది తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గాయస్, ఇది వచ్చేసి మా ఏరియాలో వంటల గుంటకు అంటాము, లెవెల్ గుంటకు కూడా అంటారు కొంతమంది. దీని ధర వచ్చేసి 20,000 చెప్తున్నారు. ఇది కూడా చిన్న గుంటక, ఇందులోనే 2 రకాల గుంటకు ఉన్నాయి, పెద్ద గుంటక చిన్న గుంటక. కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, దానికి కొంచెం ఎక్కువ ప్రైస్ చెప్తారు. ఇది వచ్చేసి చిన్నది కాబట్టి 20,000, లెంత్ ఎక్కువ ఉంటే రేట్ ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి కాటన్ బ్లేడు, మా ఏరియాలో వచ్చేసి పత్తికెట్టు బ్లేడ్ అంటాము. దీని ధర వచ్చేసి 18,000 ఉంది. మీ ఏరియాలో ఎంత ఉందో తెలిస్తే కామెంట్ చేయండి. కొత్తది కలిసి 18,000. క్యాష్, ఇది వచ్చేసి లెవెల్ బ్లేడు, దీని ధర వచ్చేసి కొత్తది చేపిస్తే 20,000 అవుతుంది అంటున్నారు. 20,000 ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు, అది కూడా సేమ్ అంతే, లెంత్ని బట్టి ఎక్కువ అవుతుంది కాస్టు. గైస్, ఇది వచ్చేసి ఫుల్ గొర్రు అంటారు, అంటే కింద పళ్ళు మాదిరిగా ఉన్నాయి కదా. దీని వచ్చేసి మా ఏరియాలో పత్తికెట్టు అనేది కొట్టాక దీని వెనకాల ట్రాక్టర్కి అనేది కనెక్ట్ చేసి దీన్ని వెనకాల నుంచి కుప్పలు కుప్పలుగా చేస్తారు, అంటే నూకుతారు. దీని ధర వచ్చేసి 16,000. 16,000 అంటే 16,000 ఫిక్స్డ్ ఉండదు, ఇది కూడా సేమ్ అంతే, ప్రజెంట్ 16,000 ఉందంట. ఇది కూడా ఏరియాని బట్టి ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది, ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు, 2,000 అటు ఇటు ఉండొచ్చు. ప్రజెంట్ 16,000 నడుస్తుంది. గైస్, ఇదందరూ మీకు తెలిసిందే, ఇది వచ్చేసి రోటావేటరు, శక్తిమంది. ప్రజెంట్ మేమున్న ఏరియాలో 120,000 వరకు ఉంది రేటు శక్తిమంది. 36 బ్లేడ్ రోటావేటరు 120,000 వరకు ఉంది. మీ ఏరియాలో ఎంత ఉందో తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి.
గాయస్ ఇది వచ్చేసి 42 బ్లేడ్ రోటోవేటరు శక్తిమంది. ఇది వచ్చేసి 130,000 నుంచి కొంచెం పైన ఉందంట. నాకు కూడా ఎగ్జాక్ట్గా ప్రైస్ అనేది తెలీదు. తెలిస్తే మీ ఏరియాలో ఎంత ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి, అందరికి తెలుస్తుంది. గాయస్ ఈ వీడియోలో నేను కేజీ వీల్స్ ఫుల్ వీల్స్ హాఫ్ వీల్స్ గురించి నేను వాటి ధరలు అనేది చెప్పలేదు, ఎందుకంటే మా ఏరియాలో అవి ఎంత ఉందో నాకు తెలియదు. మా ఏరియాలో తక్కువగా వాడతారు అవి, అసలు మా ఆదంలో చాలా అంటే చాలా తక్కువ తయారు చేస్తారు. వాటి గురించి నాకు ఐడియా లేదు. తెలిసిన వాళ్ళు ఫుల్ వీల్స్ గురించి ప్రజెంట్ ఎంత రేటు ఉందో అందులో వాళ్ళు కూడా తెలుసుకుంటారు.